తో ఉంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఏం చేస్తారు? ఇండివిజువల్గా ఆలోచిస్తారా, కలెక్టివ్గా ఆలోచిస్తారు? సో కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ఎంత తీసుకురావచ్చు? సో దాంట్లో భాగంగానే నేను డేవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాకేంటంటే విభజన దగ్గర నుంచి ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అనేది చాలా విపరీతమైన ఆకాంక్ష ఉన్నాను. మేబీ అవన్నీ కలిపి ఈ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆలోచన విధానం కానీ రాష్ట్ర విభజన తీరు కానీ ఇవన్నీ కలిపి వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లకూడదు, దట్ వీళ్ళ నియంతృత్వ ధోరణి వీళ్ళ పోకడ, ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇంకా వేరే దారి లేదని మీరు చాలా సభల్లో చెప్పారు, తర్వాత ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ మీటింగ్స్ కూటమి మీటింగ్లో కూడా చెప్పారు. ఇదేదో ఇప్పుడు జరిగే కూటమి ఏర్పాటు అనేది ఒక 5 సంవత్సరాలకో ఏమో కాదు, 10 సంవత్సరాలు చేయగలిగితేనే ఇప్పుడున్న దీని నుంచి రాష్ట్రం బయటపడిద్ది, భవిష్యత్ తరాలకి మనం ఒక సిగ్నల్ ఇవ్వగలం, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలం అని చెప్పారు. భవిష్యత్తు వ్యూహం ఎలా ఉండాలని అంటే నాకేముందంటే, మన రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచే మెజారిటీ పొలిటికల్ లీడర్స్ ఇన్క్లూడింగ్ అపోజిషన్ హోవర్ ఇట్ కుడ్ బే అని ఇప్పుడు కదా 2014లో అందరూ కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ షుడ్ బి పార్టీ వ్యక్తుల కంటే కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ షుడ్ బి ప్రాథమిక ఇది ప్రజలకు సంబంధించి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి. అందుకు నేను ముందు నుంచి కూడా చూస్తే నేను 2019 అవంట కంటిన్యూ నాకు అసలు వదిలేదు, ఏ పరిస్థితులు కుదరలేదు వదిలేసి. నాకు ఇప్పుడేముంది, కనీసం ఒక ఆ పొలిటికల్ స్టేబిలిటీ చాలా ఎసెన్షియల్ అంటే ఒక దశాబ్దం పాటు ఆలోచించలేకపోతే ఒక ఎన్నికలకు అనేది అయితే నేను ముందు పెట్టాను. ఒక దశాబ్దం కోసం ఖచ్చితంగా దీన్ని చాలా బాధ్యతగా తీసుకెళ్ళాలి అన్నది నా లోపల అంతరంగం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు ఎక్కడ తగ్గాలో అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకు అంత తగ్గారు? కూటమి ఏర్పాట్లో కూడా అన్ని బాధ్యతల్ని మీరే మోశారు అటు బీజేపీ. అంటే అది చాలా పిచ్చి ప్రేమ ఉండాలండి. మీరు నన్ను అడిగితే నన్ను కారణం ఏంటి ఉంటుందంటే, ఇప్పుడు విభజన జరిగే దగ్గర నుంచి అంటే బేసిక్ ఫండమెంటల్ ఐ నీడ్ సగటు మనిషి ధైర్యంగా బతకాలి సమాజంలో. వాళ్ళ మీద ఉన్న ఇష్టం కానివ్వండి ప్రేమ కానివ్వండి తగ్గడం చాలా అవసరం అనిపించింది. అంటే మిగతా వాళ్ళకి తగ్గడానికి ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ నాకు నా ఒక్కడికి అవకాశం ఉంది, ఆ లక్షణం ఉంది ఇంకా చెప్పాలండి. కొంతమంది ఉండకపోవచ్చు నాకు అంత, అంటే నాకు మోర్ దెన్ వ్యక్తి స్వార్థం పార్టీ స్వార్థం కంటే కూడా నాకు ప్రజా సంక్షేమం చాలా సౌకర్యం. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి విఘాతం కలిగించకూడదు. ఇలా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక సుఖం అంటాం మనం ఇందులో, ఒక సుఖంతో అంటే ఇంట్లో ఉన్న ఒకసారి మా ఇంట్లో వాళ్ళు మా చెల్లెలు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు ఈ మాట మాట్లాడగానే చాలా సుఖం అనిపించింది అంట, బాగుంది అనిపిస్తుంది. అంటే అందరూ ఏంటంటే ఎంతసేపు పొద్దున్న లేచి కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు తప్ప ఒక నిర్మాణాత్మకంగా ఒక మాట చాలా సుఖం కలిగజేస్తుంది, మనసుకి చాలా ఆహ్లాదం కలిగజేస్తాయి. సో నాకు కన్సర్న్ ప్రజల మీద ఉన్న గౌరవం ఇష్టం, సమాజం పట్ల ఉన్న విపరీతమైన బాధ్యత. రాష్ట్రంలో బాగా ఎక్స్టెన్సివ్గా తిరుగుతున్నారు మీరు 2019, 2024 విధ్వంసం అని అందరికీ తెలుసు.